నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మన పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు వారితో మాట్లాడుతుంది నమస్కారం సార్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిపై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏం సార్ ఆ వివరాలు ఏ విషయంలో తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేశాడన్నది ఇప్పుడు ప్రధానమైన అభియోగం ఇది సిబిఐకి సంబంధించిన అభియోగం తమిళనాడులో డ్యూటీ కొరిన్ అనే ఒక ప్రాంతంలో ఆయన ఇండు భారత్ అంటే వీళ్ళ కంపెనీ ఇందు భారత్ తరపున అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈయన లోన్స్ తీసుకున్నాడు ఆ లోన్స్ను ఎగ్గొట్టాడు అనేది ఇప్పుడు కంప్లైంట్ అదే చార్జ్ షీట్ చార్జెస్లో ప్రధానమైంది ఇది ఈ ఇండు భారత్ అనే కంపెనీకి చైర్మన్గా ఈ నర్సాపురం ఎంపీ అంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నాడు సో ఆయనతో పాటు ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్సు అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కాంట్రాక్టర్లు అంతా కలిపి దాదాపు పదహారు మంది పైన సిబిఐ ఇప్పుడు ఛార్జ్ దాఖలు చేసింది లేటెస్ట్గా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది ఇది రఘురామకృష్ణం రాజు పైన సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ ఏ రకంగా వ్యవహరించబోతుంది ఆయన పైన ఏ రకమైన కేసులు నమోదు కాబోతున్నాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఓకే ఈ రాజు పైన ఇది వరకు కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఇది బ్యాంకులకు బాకీ బాకీ పడ్డాడని కొన్ని కేసులు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని అభియోగాలు ఉన్నాయి అది కాకుండా ఇప్పుడు ఇది లేటెస్ట్గా ఒక స్కామ్ లాగా బయటపడింది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ అంటే ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అంటే చిన్న అమౌంట్ ఏం కాదు సో ఇటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ సో సిబిఐ ఏ రకమైన యాక్ట్ చేస్తుంది ఎట్లా అనేది మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఈ విషయంలో ఒక మాట వినిపించింది సార్ అంటే వెనక్కి ఎవరో ఉన్నారు కావాలని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అని చెప్పి ఒక మాట కూడా బయటకు వస్తూ ఉంది నిజమా అంటే ఎవరు ఉండి ఎవరు ప్రోద్బలంతో అవుతుంది లేదంటే స్వయంగా వాళ్లే ఛార్జ్షీట్ దాఖలు చేశారా ఎవరు దీనికి రీజన్ అంటారు సిబిఐ అనేది మనకు ఇండియాలో ఉన్న దర్యాప్తు సంస్థలలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కూడా మనకు ప్రీమియం ఏజెన్సీస్ అంటాం ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ వాటిని మనం తప్పు పట్టడం లేదు దీంట్లో ఎవరు ఎనుకున్నారు ముందున్నారని అనడానికి కూడా లేదు ఇప్పుడు క్లియర్ కట్గా ఏ ఏ బ్యాంకులు యూకో బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇంకేదో సమ్ ఏ ఏ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆ బ్యాంకులు ఎట్లా ఎగ్గొట్టాడు వీటికి సంబంధించి సిబిఐ వివరాలు వెల్లడించింది అది పత్రికల్లో కూడా ప్రముఖంగా ఇవాళ ప్రచురించారు సో దీంట్లో ఇంకా ఆయన వెనుక ఎవరుండి చేయిస్తా అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ కేసులు ఛార్జ్ షీట్ పెట్టడం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది కదా మీనింగ్ అట్లా ఉన్నారు అనడానికి ఏమి లేదు ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు ఈయన పైన అట్లా ఈయన రఘురామకృష్ణరాజు గెలిచింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా లోక్సభకు గెలిచాడు గెలిచినప్పటి నుంచి జగన్తోనే గొడవ పెట్టుకుంటున్నాడు రకరకాల కారణాలు ఉన్నాయి సరే ఆయన వెనుక చంద్రబాబు ఉన్నాడు అనేది కొన్ని ఇష్యూస్లో ప్రూవ్ అయింది ఎట్లా చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు మాట్లాడుకున్న వాట్సాప్ చాటింగు అలాగే లోకేష్ రఘురామకృష్ణరాజు ఇద్దరు మాట్లాడుకున్న వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ కూడా ఒక సందర్భంలో బయటకు వచ్చాయి అట్లాగే ఆయన విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయడం కానీ లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ జగన్ను రాజకీయంగా దెబ్బతీసే వైఖరితో మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి దానిపైన సిఐడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేసులు పెట్టారు ఆయన అరెస్ట్ చేశారు మనకు తెలుసు ఇంకా రెండోది ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు పడుతున్నాడు కనుక ఆయన పైన అర్హత వేటు వేయాలని దాదాపు ఏడాది క్రితమే వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఒక కంప్లైంట్ ఇచ్చారు అని ఆయన పైన డిస్క్వాలిఫై చేయాలని చేశారు డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై చేయడం చేయకపోవడం అనేది మళ్ళీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నాడు కదా ఆయన నిర్ణయం తీసుకోవాలి ఆయన ఏమన్నాడు రీసెంట్ రీసెంట్గా కూడా ఆయన ఒక ప్రకటన చేశాడు వీళ్ళు అడిగితే వైసీపీ ఎంపీలు అడిగితే ఆయన పైన అంటే డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతుందో దాన్ని మేము పరిశీలిస్తున్నాము అది త్వరలో దానిపైన ఒక నిర్ణయం అని స్పీకర్ చెప్పాడు స్పీకర్లకు ఏంటంటే విచక్షణాధికారులు ఉంటాయి అసెంబ్లీ స్పీకర్ అయినా పార్లమెంట్ స్పీకర్ అయినా ఎవరు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి పెట్టినా కూడా ఉంటుంది కనుక అది అదొక డైమెన్షన్ నడుస్తుంది అంటే రఘురామకృష్ణరాజు తరచూ వార్తల్లో ఉండాలని అనుకుంటున్నాడా లేకుంటే తనకు తానే వివాదాల్లో కూరుకుపోతున్నాడా తను వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడా అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు సీబీఐ ఛార్జ్షిస్ట్ అయిందండి ఇంతకుముందే అంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్లోనే యాక్చువల్గా విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి ప్రధానమంత్రి కూడా ఫిర్యాదు చేశారు ఏమని ఈ రఘురామకృష్ణరాజు అనే ఎంపీ భారీ ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు సో ఆయన పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు వైసీపీ ఎంపీలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు జూన్లోనే యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్లో సిబిఐ ఒక కేసు రిజిస్టర్ చేసింది ఈయన పైన అయితే ఆ కేసు ఛార్జ్ షీట్ ఇప్పుడు దాఖలైంది అన్నట్టు అంటే ఛార్జ్ షీట్కు కేసు రిజిస్ట్రేషన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఛార్జెస్ అన్నీ ఫ్రేమ్ చేయాలి కదా ఇప్పుడు ఫ్రేమింగ్ చేశారు చేసి ఛార్జ్ ఇప్పుడు వాళ్ళు విడుదల చేశారు బయటికి వచ్చాయి ఆ వివరాలన్నీ అంటే రఘురామకృష్ణరాజు ఏంటి ఒకవైపేమో వైసీపీ ఎంపీగా ఆయన అనర్హుడా కాదా ఆయన అనర్హత వేటు వేయడమా వేయకపోవడం అనేది లోక్సభలో పెండింగ్లో ఉంది రెండోది ఆయన ఇప్పుడు బ్యాంకులకు మోసం చేశాడంటూ కేసులు పెట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేసులు ఆయన అరెస్ట్ అయ్యి నాన్న రచ్చ చేశాడు కదా నన్ను కొట్టారని చిత్రహింసలు పెట్టారని అవన్నీ చెప్పుకొచ్చాడు ఈలోగా చంద్రబాబుతో ఉన్న సంబంధాలు కూడా బయటపడ్డాయి రీసెంట్గా తిరుపతిలో జరిగిన ఈ అమరావతి రైతుల మహాసభ ఏదో సభ జరిగింది కదా ఆ సభకు కూడా ఆయన హాజరైన విషయం మనకు తెలుసు ఆయన ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కల్ ఉండట్లేదు ఆయన వీటి నేపథ్యంలో మనం గమనిస్తేంటే రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఇంకొక మాట అంటే బాగా వైరల్ అయిన ఇంకొక న్యూస్ ఏంటంటే రఘురామకృష్ణరాజు రాజీనామా చేయబోతున్నారు ఆయన ఎంపీ పదవికి అని ఒక మాట వినిపించింది ఎంతవరకు నిజం ఎందుకు అలాంటి వార్త బయటకు వచ్చిందని నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా రాజీనామా ఆయన తనకైతే తనకు తానైతే ఇప్పటిదాకా రాజీనామా చేస్తారని ప్రకటించినట్టుగా అయితే మనం ఇక్కడ చూడలేదు అయితే జగన్ పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు అని బీజేపీ ఇతర తెలుగుదేశం పార్టీలు చెప్తున్నాయి కనుక ఆ రకమైన సభ కూడా బీజేపీ పెట్టింది కనుక వాళ్ళు ఏం చేయాలంటే అర్జెంటుగా రఘురామకృష్ణరాజు పైన అనర్హత వేటు పడేటట్టు బీజేపీ కేంద్ర నాయకత్వం పైన స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని జగన్ పార్టీని నష్టపరచడానికి ఆయన చాలా పనులు చేశాడని సంగతి చాలా విధాలుగా ఆధారాలు కూడా బయటకొచ్చాయి కనుక ఆయన పైన అనర్హత వేటుకు ఆయన అన అరువుడని వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు ఎంపీలు అని చెప్తున్న మాట సో ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ఏం చేయాల్సి ఉంటుందంటే అర్జెంటుగా రఘురామకృష్ణరాజును అనర్హత వేటు వేయించాలి వాళ్ళు వేయించి నర్సాపురంలో ఉప ఎన్నికకు వాళ్ళు రంగం సిద్ధం చేయాలి అప్పుడు అసలు ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత ఉందా లేదా ఆగ్రహం ఉందా లేదా అనేది అవుతుంది సో రఘురామకృష్ణం రాజు కూడా తన నిజాయితీని కావచ్చు లేకపోతే తనకున్న బలాన్ని కానీ రుజు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన తెల్లాల లేస్తే జగన్ పైన కారాలు మీరాలు రుడుతున్నాడు పైగా ముఖ్యమంత్రి జగన్ అంటే ఏ పార్టీ నుంచి అయితే ఏ పార్టీ బీఫామ్ ఫామ్ నుంచి అయితే ఆయన గెలిచాడో అదే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు రీసెంట్గా ఆయన ఏం చెప్పాడంటే ఈ కేసుతో నీకేం సంబంధం బాబు నువ్వెందుకు దీంట్లో పిటిషన్ వేస్తావు ఇది ఏ రకంగా ఇది ప్రజాప్రచోన రాజ్యం కాదు ఇది ఒక కేసు ఇది ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి సంబంధించింది ప్లస్ జగన్ సంబంధించి ఇందులో నీకేమి సంబంధం నువ్వెందుకు దీంట్లో జగన్ బెయిల్ రద్దు చేయాలి కోరుతున్నామంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు ఆయన పైన చిబాటు పెట్టింది సో ఆయన ఇప్పుడు ఆ విషయంలో మళ్ళీ ఏమీ మాట్లాడినట్టు లేదు ఆయనకి ఎందుకు అర్జెంటుగా జగన్ బెయిల్ రద్దు చేయాలి జగన్ను అరెస్ట్ చేయాలి లోపలికి పంపించాలి అనేది ఉంది నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అంటే వార్తల్లోని వ్యక్తిగా చాలా కాలంగా ఉన్నాడండి ఆయన చాలా రకాలుగా వివాదాల్లో కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన పైన వేసిన సిబిఐ ఛార్జ్ షీట్కు సంబంధించి ఆయన స్పందన ఇంకా మనకు తెలియవలసి ఉంది అని ఏమంటాడో తెలియాలి ఎందుకంటే ఈ సిబిఐ ఛార్జ్ షీట్ సిబిఐ ఇండిపెండెంట్ ఏజెన్సీ కానీ మనం ఎంత అనుకున్నా కూడా ఇది కేంద్ర ప్రభుత్వ రంగ ఏజెన్సీ కదా సో ఖచ్చితంగా ఇప్పుడు ఈయనకేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మందితో సంబంధాలు ఉన్నాయని ఈయన చెప్పుకుంటాడు క్లెయిమ్ చేసుకుంటాడు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా మంచి సంబంధం అని నేను చెప్పుకుంటూ ఉంటాను రామకృష్ణరాజు ఒకవేళ అదే కరెక్ట్ అయితే సిబిఐ ఇటువంటి కేసును తిరగదోడి అంటే ఏప్రిల్లో నమోదైన కేసులో ఛార్జ్ దాఖలు చేయడం అంటే ఇది ఆల్మోస్ట్ ఈయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా మెరుగుపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఆయన ఆయన ఏదైతే చేస్తున్నాడో ప్రయోగం అది వికటిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటే జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఉన్నాడు కదా ఆయన ఇంతకాలం డిమాండ్ చేస్తూ వస్తున్నాడు కోర్టు కోర్టులలో పిటిషన్లు వేస్తున్నాడు ఇప్పుడు చివరికి సీన్ రివర్స్ ఏమైంది ఈయన ఈయనపైన ఛార్జ్ పడింది ఇప్పుడు సో ఈ షీట్ అనే దానికి సంబంధించి లీగల్ గా ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది చూడాలి దాన్ని బట్టి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది